నర్సాపూర్ కౌడపల్లిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కౌడపల్లి మండలం వెంకటరావుపేటలో జాతీయ రహదారిపై ప్రభుత్వ జీవోను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, 8 గంటల పని విధానం వంటివి సాధించుకున్నామని, గతంలో 16-18 గంటలు ఉన్న పని గంటలను పోరాడి 8 గంటలకు కార్మికులు సాధించుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 12 గంటలకు పని గంటలు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు, ప్రజలకు, రైతులకు నష్టం చేసే నిర్ణయాలను చేస్తూ మొండిగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్, నరసింహులు, భైరవ సలీం, బాబా తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక సీమా కాపీలను తరలించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అంటే ఈ లేబర్ కోడ్లు గతంలో 150 సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్నటువంటి కనీస వేతనం కానీ, పని భద్రత కానీ, అట్లాగే కార్మికులు పొందుతున్నటువంటి పిఎఫ్, ఈఎస్